సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని బొడ్రాయి బజార్లో శ్రీ వేదాంత భజన మందిరంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వరరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ స్వామివారి కళ్యాణానికి హాజరయ్యారు. రాములవారి కళ్యాణానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీతారామ కళ్యాణానికి హాజరైన పెద్దలందరికీ రేపటిలో గత 9 సంవత్సరాలుగా మనం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఏ పండుగలు వచ్చినా ఏదైనా సరే అందరూ అన్ని వర్గాల ప్రజలు కలగలుపుకొని ఒకరి ఆచారాలు సంప్రదాయాలు ఇంకొకరు కూడా గౌరవిస్తూ శాంతియుతమైన వ్యాపారాలను శాంతియుతమైన పద్ధతుల్లో మన వ్యాపారాలని మన వృత్తుల్ని నిర్వహించుకుంటూ సూర్యాపేటను ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి రాముల వారి సీతారాము వారి ఆశీస్సులతో మరి గత 9 సంవత్సరాలు ఎట్లయితే కాలమవుతుందో ప్రకృతి సహకరిస్తుందో అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం అంతా కూడా మనకు ప్రకృతి తరలించాలని సీతారాముల వారి ఆశీస్సులు మనపైన ముందుగా ఉండాలని ఈ సంవత్సరం కూడా మంచి కాలమై పంటలు బట్టి అందరూ కూడా సుఖశాంతితో ముందుకు పోవాలని సూర్యపేటను మరింత సుందరంగా అందంగా